Welcome once again. Welcome to the online class of ABM Peer College. Welcome to the skill development course, that is dairy technology. See, the next topic is care and management of bulls and bullocks. The second unit lo last topic idi. ఈ టాపిక్తో సెకండ్ యూనిట్ కూడా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఓన్లీ థర్డ్ యూనిట్ ఒకటే మనకి బ్యాలెన్స్ ఉంటుంది. అది నెక్స్ట్ టుమారో ఆన్వర్డ్స్ ఐ విల్ కంటిన్యూ ది థర్డ్ యూనిట్ నెక్స్ట్. సో దిస్ ఈస్ ది టాపిక్, ద నేమింగ్ ఈజ్ కేర్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ బుల్స్ అండ్ బులక్స్. ఫస్ట్ చూడండి, బుల్స్ అంటే ఏంటి, బులక్స్ అంటే ఏంటి, ఆ డిఫరెన్స్ అనేది తప్పనిసరిగా మీరు తెలుసుకోవాలి. బుల్స్ అంటే ఏంటంటే దోజ్ మేల్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫర్ బ్రీడింగ్ పర్పస్ ఆర్ కాల్డ్ బుల్స్. అంటే ఏవైతే మగ పశువులు ఉంటాయో వాటిని ఆవులతోటి ఆవుతోటి సంపర్కం జరిపించడానికి ఉపయోగించేటువంటి మగ జంతువుని పశువుని బుల్ అంటారు. బుల్ అండ్ దోస్ క్యాటిల్ మేల్ క్యాటిల్ దట్ ఈస్ దట్ ఆర్ యూజ్డ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ పర్పస్ అండ్ అగ్రికల్చరల్ పర్పస్ అంటే రవాణాకి కార్ట్ వీల్స్ కట్టి కార్ట్స్ అంటే ఎద్దుల బండి కట్టి వాటిని కొంత దూరం తీసుకెళ్తుంటారు, కొన్ని ఊర్లు వెళ్తూ ఉంటారు. అలాగే ఆ ఎద్దులు తీసుకొచ్చి వ్యవసాయానికి దున్నడానికి నేలను భూమిని దున్నడానికి ఉపయోగిస్తుంటారు. అలాంటి మేల్ క్యాటిల్స్ని ఏమంటారు అంటే బులక్స్ అంటారు. సో అది దిస్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ బుల్స్ అండ్ బులక్స్. ఇక్కడ ఈ వీటి యొక్క మేనేజ్మెంట్ అనేటువంటిది ఎలా చేయాలి మనం, అంటే మనం ఇందాక ఎలాగైతే ఆ కాఫ్ యొక్క మేనేజ్మెంట్ ఎలా చేయాలి, అలాగే హేపర్ అండ్ మిల్కింగ్ యానిమల్స్ ఎలాగా మేనేజ్మెంట్ చేయాలి అనేది చూసాం. ఇప్పుడు కేర్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ బుల్స్ అండ్ బులక్స్, ఇవి కూడా జంతువులు, ఇవి కూడా పశువులు కాబట్టి వీటిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మనం. సో ఏంటి ఆ ప్రొటెక్షన్, ఏంటి ఆ కేర్, ఏంటి ఆ మేనేజ్మెంట్ ఏంటి అనేటువంటి చూద్దాం. సో దాంట్లో ఫస్ట్ జనరల్గా ఫ్యాట్ మేల్స్ ఏవైతే ఉన్నాయో ఫ్యాట్ మేల్స్ మే ప్రొడ్యూస్ సెమెన్ ఆఫ్ ఇన్ఫీరియర్ క్వాలిటీ. ఫ్యాట్ మేల్స్ అంటే ఏంటి, బాగా లావుగా కొవ్వు పట్టేసి ఉన్నటువంటి మేల్స్ ఉంటాయి, చాలా లావుగా ఉంటాయన్నమాట. లావుగా ఉంటే ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది వాటిలో. అలాంటి మేల్స్ అలాంటి బుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫ్యాట్ తగ్గించేలాగా ఏర్పాట్లు చేయాలి, ఎక్సర్సైజ్ చేయించాలి వాటితో. లేకపోతే ఏముందంటే ఈ ఫ్యాట్ ఎక్కువ ఉన్నటువంటి బుల్స్ నుంచి వచ్చేటువంటి సెమన్ ఏదైతే ఉంటుందో, సెమన్ అంటే వీర్యము, శుక్రకణాలు అంటే స్పర్మ్స్ని కలిగి ఉన్నటువంటి ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో, అలా జిగురుగా ఉండేటువంటి ఆ లిక్విడ్ ఏదైతే ఉంటుందో దాన్ని సెమన్ అంటారు. ఆ సెమన్ అనేటువంటిది లెస్ క్వాలిటీగా ఉంటుంది, అంటే ఇన్ఫీరియర్ క్వాలిటీగా ఉంటుంది, సరైనటువంటి నాణ్యమైనటువంటి సెమన్ అనేటువంటిది ఉత్పత్తి అవ్వదు. అందుకనే ఫ్యాట్ యానిమల్స్ని ఎట్టి పరిస్థితులు కూడా బుల్స్ని బ్రీడింగ్కి ప్రిఫర్ చేయకూడదు మెయిన్గా. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, బ్రీడింగ్ బుల్స్ షుడ్ బి గాన్ ఫర్ ఎక్సర్సైజ్. ఏవైతే బుల్స్ ఏవైతే ఎద్దులు బ్రీడింగ్ కోసం అంటే రిప్రొడక్షన్ కోసం యూజ్ చేస్తున్నారు, సంపర్కం కోసం, వాటికి మంచి ఎక్సర్సైజ్ జరిగేలాగా చూడాలి. ఎందువల్ల అంటే దే ప్రొడ్యూస్ లార్జ్ సెమన్ విత్ మోర్ స్పర్మ్స్ క్వాంటిటీ అండ్ హయ్యర్ యాక్టివిటీ. అంటే ఎప్పుడైతే ఈ బుల్స్ మంచి ఎక్సర్సైజ్ చేసినటువంటి బుల్స్ ఉంటాయో ఆ బుల్స్ నుంచి ఉత్పత్తి అయినటువంటి సెమన్లో ఎక్కువ స్పర్మ్స్ ఉంటాయి. ఆ స్పర్మ్స్ చాలా యాక్టివ్గా ఉంటాయి అన్నమాట, వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. ఒకసారి బ్రీడింగ్లో పార్టిసిపేట్ చేసినట్టునే కౌకి వెంటనే ఇమ్మీడియట్గా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది, అంత యాక్టివ్గా స్పర్మ్స్ ఉంటాయి. అందుకనే బుల్స్కి మంచి ఎక్సర్సైజ్ జరిగేటట్టు చూడాలి. నెక్స్ట్ బ్రీడింగ్ బుల్స్ షుడ్ బి హౌస్డ్ సెపరేట్లీ. ఏవైతే బ్రీడింగ్ కోసం మనం ఉపయోగించేటువంటి ఎద్దులు ఏవైతే ఉన్నాయో
బ్రీడింగ్ అంటే సంపర్కం కోసం ఉపయోగించేటువంటి ఎద్దులు ఏవైతే ఉన్నాయో వాటిని మిగతా వాటికి సెపరేట్గా ఉంచాలి. సెపరేట్గా ఉంచినప్పుడే మంచి క్వాలిటీ సెమన్ను మనం వాటి నుంచి ఆశించగలడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. సో అది మెయిన్గా అందువల్ల వాటిని సెపరేట్గా పెట్టేటువంటి ఆ ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని బుల్ షెడ్ అంటారు. దాన్ని బుల్ షెడ్. నెక్స్ట్ బ్యాలెన్స్డ్ ఫుడ్ షుడ్ బి గివెన్ టు ది బుల్స్. ఏవైతే బ్రీడింగ్ పర్పస్కి ఉపయోగిద్దామని చెప్పి అనుకుంటున్నారు ఆ బుల్స్కి మంచి బ్యాలెన్స్డ్ ఫుడ్ పెట్టాలి. ఏంటి ప్రోటీన్ ఫుడ్, ప్రోటీన్ ఉండాలి, ఎనర్జీ ఉండాలి, మినరల్స్ ఉండాలి, వైటమిన్స్ ఉండాలి. ఇలాంటి కాంబినేషన్లో ఉన్నటువంటి మంచి న్యూట్రీషియస్ ఫుడ్ అనేటువంటిది దానికి సప్లై చేయాలి. నెక్స్ట్ గ్రీన్ ఫాడర్ షుడ్ బి సప్లైడ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ది బ్రీడింగ్. అంటే సంపర్కం జరపడానికి ముందుగా, ముందు తర్వాత సంపర్కం అయిపోయిన తర్వాత కూడా ఆ బుల్స్కి తప్పనిసరిగా మంచి గ్రీన్ ఫాడర్ ఆకుపచ్చని మేత అనేటువంటిది తప్పనిసరిగా పెట్టాలి. ఇది మెయిన్గా. నెక్స్ట్ బుల్స్ ఆర్ ఫెరోషియస్. జనరల్లీ బుల్స్ అనేటువంటి జనరల్గా అంటే చాలా కోపంగా ఉంటాయి, ఫెరోషియస్గా ఉంటాయి, చాలా యాక్టివ్గా ఉంటాయి. చూడండి ఒకసారి బయట కనిపిస్తూ ఉంటే ఆ బుల్స్ ఇలాగ కనపడిన వాళ్ళందరినీ ఇలా పొడుద్దాం అని చెప్పి ట్రై చేస్తూ ఉంటాయి. ఎక్కడైనా మట్టి ఉంటే వాటి యొక్క కొమ్ములతోటి మట్టిని ఇలా తీసి పైకి వేసి పక్కకు పడేస్తూ ఉంటాయి. సో అంత ఫెరోషియస్గా ఉంటాయి, కోపంగా ఉంటాయి అన్నమాట. అలాంటి వాటితో పనిచేసేటువంటి వర్కర్స్ ఎవరైతే ఉంటారో దే షుడ్ బి మోర్ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ దే షుడ్ బి కంట్రోల్డ్, వాటిని కంట్రోల్ చేయాలి తప్పనిసరిగా. లేకపోతే ఇష్టం వచ్చినట్టు మొత్తం నాశనం చేసేస్తాయి. అందుకని వాటిని కంట్రోల్ చేయాలంటే వాటికి నోస్ రింగ్స్ అనేటువంటి తొడుగుతారు. నోస్కి ఇక్కడ నుంచి ఇలా ఒక రింగ్ లాగా ఉండి ఒక గ్లోవ్ లాగా ఉండి తొరిగేస్తారు. తొరిగేసి అక్కడి నుంచి ఒక తాడు లాగా వస్తుంది, దాంతో గట్టిగా పట్టుకుంటారు అన్నమాట. పట్టుకుంటే అప్పుడు ఆగుతాయి అవి. సో అలాంటి నోస్ రింగ్స్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ మోడరేట్ ఎక్సర్సైజ్ టు యాక్టివ్ ది బుల్స్. బుల్స్కి మరీ అని చెప్పి మరీ ఎక్సర్సైజ్ కావాలని చెప్పి విపరీతమైనటువంటి ఎక్సర్సైజ్ చేస్తే వీక్ అయిపోతాయి. అలా కాకుండా మోడరేట్, సరిపడినంత, సరిపోయినంత ఎక్సర్సైజ్ అనేటువంటి చేయాలి తప్పనిసరిగా. నెక్స్ట్ రెగ్యులర్ గ్రూమింగ్ ది బుల్స్. గ్రూమింగ్ అంటే ఏంటి, శుభ్రంగా ఎప్పటికప్పుడు రోజు కూడా వాటిని కొన్ని రకాలైనటువంటి దువ్వెల లాంటివి తీసుకొచ్చి పెద్ద పెద్దవి కోమ్స్ని తీసుకొచ్చి గ్రూమింగ్ చేస్తూ ఉంటారు. శుభ్రంగా బాడీ పైన అంతా కూడా గ్రూమింగ్ కోమింగ్ చేస్తూ ఉంటే బాడీ పైన ఏమన్నా పురుగులు లాంటివి అని ఉంటే అన్ని పడిపోతూ ఉంటాయి. అలా నీట్గా గ్రూమింగ్ అనేటువంటి చేయాలి. నెక్స్ట్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ షుడ్ బి గివ్స్ టు ది బుల్స్ టు అవాయిడ్ థర్మల్ స్ట్రెస్. మంచి నాణ్యమైనటువంటి పరిశుభ్రమైనటువంటి మంచినీటిని అందించాలి. దానివల్ల వాటికి థర్మల్ స్ట్రెస్, ఉష్ణ ఒత్తిడి అనేటువంటిది లేకుండా ఉంటాయి. అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బులక్స్ నెవర్ గో ఫర్ లాంగ్ డిస్టెన్సెస్ మెయిన్లీ ఆన్ ది అన్ఈవెన్ సర్ఫేసెస్. బులక్స్ ఏవైతే ఎద్దులు బండిని కట్టి లాగేటువంటి ఎద్దులు ఏవైతే ఉన్నాయో ఆ ఎద్దులు మరీ ఎక్కువ దూరం వెళ్తున్నాయి కదా అని చెప్పి వాటిపైన బండిపైన ఎక్కువ బరువులు వేసేసి వాటిని ఎక్కువ దూరం తీసుకెళ్తూ ఉంటారు చాలామంది. అది తప్పు, అది షుడ్ నాట్ ది రైట్ థింగ్. దే షుడ్ నాట్ గో ఫర్ లాంగ్ డిస్టెన్సెస్, ఎక్కువ దూరం తీసుకెళ్ళకూడదు పొమ్మాట. సాధ్యమైనంత వరకు తక్కువ దూరం తీసుకెళ్ళాలి, ఎక్కువ బరువు వేయకూడదు. మనం అంటే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మనం బయటికి చెప్పగలుగుతాం, కానీ అవి నోరులేనటువంటి జంతువులు. అవి దే నెవర్ స్పీక్, దే నెవర్ సే అబౌట్ దేర్ ప్రాబ్లమ్స్. అందుకనే వాటికి ఎటువంటి ప్రాబ్లమ్స్ని కలిగించకుండా చూడడానికి మనం ట్రై చేస్తూ ఉంటాం. అందుకని ఎక్కువ దూరం తీసుకెళ్ళకూడదు. మెయిన్గా అన్ఈవెన్ సర్ఫేసెస్, ఎగుడు దిగుడు నేలలు ఉంటాయి. లోతుగా ఉంటుంది, మళ్ళీ ఎత్తుగా ఉంటుంది, మళ్ళీ లోతుగా పల్లం ఉంటుంది. ఇలాంటి నేలల్లో పాపం వాటిని ఎక్కువ దూరం బండి కట్టించి తీసుకెళ్తే వాటికి కాళ్ళు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, లెగ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి. అందుకని అది చేయకూడదు. నెక్స్ట్ డు నాట్ అలౌ దెమ్ ఫైట్ దెమ్సెల్వ్స్. బుల్స్ని బులాక్స్ని వాటి మధ్యలోవి ఒకదానికి ఒకటి పొడుచుకుని ఒకదానికి ఒకటి ఫైటింగ్ చేసేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. వాటిని ఎలా చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. మెయిన్గా అవి ఒకసారి ఏంటంటే ది చేజ్ ది డాగ్స్. ఒకసారి అవి కుక్కల్ని పరిగెట్టిస్తూ ఉంటాయి, కుక్కలు ఒకసారి వీటిని పరిగెట్టిస్తూ ఉంటాయి. అలాంటిది జరగకుండా చూడాలి. డాగ్స్ వచ్చి బైట్ చేసి అంటే మళ్ళీ ర్యాబిస్ అది వచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే మిగతా యానిమల్స్ దేనితో కూడా డాగ్స్తో కానీ వీటిని ఫైట్ చేయనివ్వకుండా చూడాలి.
నెక్స్ట్ అవాయిడ్ స్లిప్పరీ కండిషన్స్. అవాయిడ్ స్లిప్పరీ కండిషన్స్ అంటే జారిపోయేటువంటి సర్ఫేస్ లేకుండా చూసుకోవాలి, మెయిన్గా రఫ్ సర్ఫేస్ లో గరుగ్గా ఉండేటువంటి ఫ్లోర్ ఏర్పాటు చేయాలి, లేకపోతే జారిపోతాయి. జారిపోయి అంటే మళ్ళీ అట్లకి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ఇంజురీస్. నెక్స్ట్ డు నాట్ అలౌ విత్ డిసీజ్ యానిమల్స్, మూవింగ్ విత్ డిసీజ్ యానిమల్స్ అంటే మిగతా ఏవైతే వ్యాధితో బాధపడేటువంటి మిగతా కౌస్ కానీ బుల్స్ కానీ బులక్స్ కానీ ఉంటాయో వాటితోటి వీటిని కలపకుండా వీటిని సెపరేట్గా ఉంచాలి. నెక్స్ట్ ద హూస్ ఆఫ్ బుల్స్ బులక్స్ షుడ్ బి మేడ్ విత్ మెటల్ షూస్. హూస్ అంటే ఏంటి, గిట్టలు. గిట్ట అంటే కాలు కింద చూడండి గట్టి గిట్టలు ఉంటాయి కదా ఎద్దులకి, ఆ గిట్టలు ఒకసారి దూరం నడిచే కొద్ది ఏమవుతుందంటే అరిగిపోతూ ఉంటాయి గిట్టలు. అందుకనే అవి అరిగిపోకుండా ఆ గిట్టలకి కింద మెటల్ షూ వేస్తూ ఉంటారు. మెటల్ షూ, ఆ మెటల్ షూ వేసేసి దానికి మేకులు కొట్టేస్తారు కింద. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ హూస్ అనేటువంటి డిజాల్వ్ అవ్వకుండా ఉంటాయి, అంటే అరిగిపోకుండా ఉంటాయి, ఎక్కువ కాలం పాటు ఉంటాయి. సో అలాంటి ఏర్పాటు చేయాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ద కేర్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ బుల్స్ అండ్ బులక్స్. దీంతో మనకి సెకండ్ యూనిట్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ టుమారో ఆన్వర్డ్స్ ఐ విల్ స్టార్ట్ ది థర్డ్ లాస్ట్ అండ్ థర్డ్ యూనిట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.